చూడగానే మీకు తెలిసిపోతుంది. దాని చూసి మీరు ఫాలో అవచ్చు. ఇవి వచ్చేసి ఫ్రీ క్లాసెస్. ఒకవేళ మీరు డొనేట్ చేయాలనిపించినా కానీ మీకు పేటిఎం లింక్ ఉంది, ఏ డొనేట్ చేసినా కానీ మన ఛానల్ని హై లెవెల్లో డెవలప్ చేయడానికి యూస్ చేస్తాము. ఇంకా మనం పువర్ స్టూడెంట్స్ అందరికీ అవైలబిలిటీలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగే మనం ట్రై చేస్తున్నాం నేస్తమా. ఇది నేను ఎస్పీ రాజన్, మీ క్లాసెస్ అన్ని నేర్పిస్తాను నేస్తమా. ఇంకా టీమ్ ఫ్యూచర్లో రెడీ అయిందంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి రెడీ చేద్దాం నేస్తమా. నాకున్న ఒకే సపోర్ట్ మీరే నేస్తమా. మీ సపోర్ట్స్తో మనం ఎక్కువగా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతాం నేస్తమా. కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కీప్ సపోర్టింగ్. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే హిస్టరీ ఆఫ్ ఆన్షియంట్ ఇండియా. ఆల్రెడీ ఈ క్లాసెస్ వచ్చేసి నేను ఇంగ్లీష్లో వేశాను. ఇక చాలామంది రిక్వెస్ట్ చేయడం వలన, గ్రూప్ వన్ క్లోజ్గా రావడం వలన, ఇక మీరు నేను లైవ్ సెషన్స్కి వస్తాను నేస్తమా. ఏదైనా మిస్టేక్ ఉంటే మీరే నన్ను క్షమించాలి. ఎందుకంటే లైవ్ క్లాసెస్లో ఏదైనా ఇష్యూస్ రావచ్చు, నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు, ఒక డిలే రావచ్చు. ఓకే నేస్తమా, అవి అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడు మనం ఆన్షియంట్ ఇండియన్ హిస్టరీ చూడడం ఏంటంటే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ విఏఓ రాసినా కానీ ఏ కాంపిటీ ఎస్ఎస్సి రాసినా మీరు ఐబీ రాసినా ఒకవేళ ఐఏఎస్ రాసినా వచ్చేసి మీకు హిస్టరీ ఆఫ్ ఆన్షియంట్ ఇండియా అనేది కాన్సెప్ట్ రకంగా ఒకటే ఉంటుంది. కాకపోతే వాటి యొక్క డెప్త్ వ్యారీ అవుతుంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మెటీరియల్స్ అవుతారు. ఒకతే ఆన్షియంట్ ఇండియన్ హిస్టరీ అంటే ఆన్షియంట్ ఇండియన్ హిస్టరీనే. దీనికి ఒక సపరేట్ ప్రొసీజర్ ఉంది. ఏ ఒక సబ్జెక్ట్ మీరు చదువుతున్నా కానీ మీకంటూ ఒక ప్రణాళిక లేకుండా మీరు ప్రిపేర్ అయ్యారంటే ఖచ్చితంగా మీరు లాస్ అవుతారు నేస్తమా. సో దానికి మీరు ప్రిపేర్ అయ్యే ముందు ఆ సబ్జెక్ట్ చదవక ముందు మీరు ఒక ప్రణాళిక ఫాలో అవ్వాలి, ఒక ప్యాటర్న్ నేర్చుకోవాలి. దానికోసమే ఫస్ట్ నేను చెప్తున్నాను, మీరు ఏ సబ్జెక్ట్ చదువుతున్నా కానీ ఏది నేర్చుకున్నా కానీ ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు ఒక సిలబస్ నోట్స్ ఉన్నారు. నన్ను అడిగితే ఏ మెటీరియల్ నేను రికమెండ్ చేయను నేస్తామా, మీ నోట్సే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. నేను చెప్పే మెటీరియల్ కూడా ఇది చాలు, ఇదే బెస్ట్, ఇది చదివితే చాలు ఎగ్జామ్లో మీరు టాప్ అయిపోతారనేది వచ్చేసి నేను గ్యారంటీ ఇవ్వలేను. నాకు తెలిసినంత నేను చదువుకున్నాను, నాకు తెలిసిన చదివిన 10 మందికి పంచిపెట్టాలనే దానికోసమే ఈ ఛానల్ రన్ చేస్తూ మీకు నేను సబ్జెక్ట్ని ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే మీరు ప్రిపేర్ అవుతున్నారంటే ఫస్ట్ ఒక ప్రణాళిక, ఒక సిస్టమ్, ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఆన్షియంట్ ఇండియన్ హిస్టరీ మీరు ప్రిపేర్ అవుతున్నారంటే వాటిలో ఉండే కాన్సెప్ట్ ఏంటి, వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మనం ఒక ప్రొసీజర్లో ప్లేస్ చేసుకోవాలని ముందు చూసుకోవాలి. సిలబస్ విషయానికి ఇచ్చారంటే సో మీ నోట్స్ ఏ తీసుకున్నా కానీ ఇలాగే ఉండాలి. ఫస్ట్ నోట్స్లో ఏం చేయాలి, ఫస్ట్ సిలబస్ని ఒక సీక్వెన్షియల్గా మీరు రాసుకోవాలి. ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ భయం పడాల్సిన అవసరం ఏం లేదు నేస్తమా. మీరు ఫస్ట్ ఒక ప్రొసీజర్గా అన్ని టాపిక్స్ తెలుసుకునేసి ఒక ఫ్లోలో నేర్చుకున్నారు, తర్వాత ఇయర్స్ వచ్చేసి మీకు ఆటోమేటిక్గా చదవగా చదవగా వచ్చేస్తుంది. కానీ ఫస్టే ఇయర్స్ బట్టి పడ్డం నేర్చుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు సబ్జెక్ట్ మర్చిపోతారు. సబ్జెక్ట్ గుర్తుంటే ఇయర్స్ ఆటోమేటిక్గా మీకు గుర్తుంటుంది. దానికి ఏం చేస్తారంటే ఫస్ట్ సిలబస్ ఏంటో మీరు నీట్గా ఏ నోట్స్ రాసినా ఫస్ట్ 2 పేజెస్లో మీకు సిలబస్ క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి. ఆ సిలబస్ నేర్చుకున్న తర్వాతనే మీరు సబ్జెక్ట్లోకి ఇన్ డీటెయిల్గా ఒక్కొక్క టాపిక్ ఆ టాపిక్లో మీరు ఏం నేర్చుకున్నారు, ఎంత మాత్రం నేర్చుకున్నారు అనేది మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకుంటూ ప్రతి టాపిక్లో మీరు నోట్స్ తీసుకొని వాటిని క్లియర్గా మీరు నోట్స్ తీసుకోవడం కొద్దిగా టైం పడుతుంది నోట్స్ తీస్తే. కాకపోతే మీరు నోట్స్ తీసారంటే ఖచ్చితంగా మీ ఎగ్జామ్స్లో వచ్చేసి మీ 100% క్వాలిఫై అవ్వడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటుంది. ఒక బుక్ చదవాలంటే మీకు రోజులు పడుతుంది, అదే మీ నోట్స్ రివైజ్ చేయాలంటే 1 గంట కూడా పట్టదు. సో అదే మీ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూషన్. ఓకే నేస్తమా. ఇప్పుడు ఆన్షియంట్ ఇండియన్ హిస్టరీ విషయానికి వచ్చారంటే ప్రీ హిస్టరీ అని ఉంటుంది. అంటే మన రాతపూర్వకమైన ఎవిడెన్సెస్ ఏది లేకముందు ఉండే కాలాన్ని మనం ప్రీ హిస్టారిక్ ఏజ్ అని అంటాము. తర్వాత వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంటుంది. తర్వాత వేదిక్ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే మనకు అందరికి బాగా తెలుసు, హరప్పా మొహంజోదారో అవి ఉన్న కాలాన్ని మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ అని అంటాం. తర్వాత వేదిక్ సివిలైజేషన్, వేదాలు అవన్నీ డెవలప్ అయింది వేదిక్ సివిలైజేషన్స్. తర్వాత కొంచెంగా రాజులు కింగ్లు ఒక ఏరియాని కబ్జా చేయడం, అలా కింగ్షిప్ చూపించుకోవడం, రాజరికం అవన్నీ స్టార్ట్ అయింది వచ్చేసి మహాజనపదాస్. తర్వాత ఆటోమేటిక్గా మనకి అలెగ్జాండర్ వస్తాడు. సో ఇలా ఫారిన్ ఇన్వేషన్, పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేషన్స్ వస్తాయి, వాటి గురించి మనం చూస్తాము. నెక్స్ట్ మగధ, ఇలా మల్టిపుల్ చాలా చిన్న చిన్న రాజులు కింగ్డమ్స్ ఉన్నవన్నీ ఒకటిగా అయ్యి ఒక మగధ ఎంపైర్గా రెడీ అవుతుంది. ఎందుకంటే మగధలో ఐరన్ అనేది కనుగొంటారు, అదే ఫస్ట్ దాన్ని చేంజ్ అవ్వడానికి ఒక రీజన్. అది చెప్పేటప్పుడు నేను మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను. తర్వాత వచ్చేసి మౌర్య మగధ కింగ్డమ్లో మౌర్యస్ వచ్చేసి నంద, తర్వాత మౌర్య హైలైట్ అవుతారు. ఆ మౌర్యన్ కింగ్డమ్లో మీకు తెలిసిందే చంద్రగుప్త మౌర్య, బిందుసార, తర్వాత అశోక, అవన్నీ మీకు తెలిసిన తర్వాత ఇలాగే రాజులు ఒక పక్క నడుస్తూ ఉన్నప్పుడు మనకి బుద్ధిజం జైనిజం అనే ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంటుంది. రిలీజియన్ అనేది దాని యొక్క ఇంపార్టెంట్, హ్యుమానిటీ వాటిని ప్రమోట్ చేస్తున్నట్టు విధంగా బుద్ధిజం జైనిజం అను రెండు రిలీజియన్స్ మనకి ముందంజలో వస్తుంది. నెక్స్ట్ మీరు చదవాల్సిన శుంగ డైనాసిటీస్, మళ్ళీ సౌత్ ఇండియా ఆంధ్రాస్ అంటాం మనం, శాతవాహన డైనాసిటీస్ మన ఆంధ్రుల యొక్క ప్రైడ్ ఇది. ఇక ఇండో గ్రీక్ రూల్, తర్వాత షాకాస్, కుషానాస్, నెక్స్ట్ వచ్చేసి గుప్తా చాలా చాలా ఇంపార్టెంట్, గుప్తా, తర్వాత హర్షవర్ధన. హర్షవర్ధన వచ్చేసి 640 AD అప్పుడు ఎండ్ అయిపోతుంది. ఆ హర్షవర్ధన ఎండ్తోనే మీకు ఆన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఎండ్ అయిపోయి మిడివల్ ఇండియన్ హిస్టరీలోకి మీరు ఎంటర్ అవుతారు. సో అది మీరు క్లారిటీగా చూసుకోవాల్సింది. తర్వాత ఇంకేంటంటే పల్లవాస్, ఇవి వచ్చేసి సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ ఏవేవో మనం చూస్తాము. పల్లవాస్, చాళుక్యాస్, పాలాస్, ఇంకా ఒకటవ పాలాస్ వచ్చేసి ఈస్టర్న్ కింగ్డమ్.
సో ఇలా మన భారతదేశంలో ఎన్ని రాజులు ఎలా రూల్ చేశారు, మన ఇండియన్ హిస్టరీ ఎలా డివైడ్ అయ్యింది, ఏంటి విషయాలు అనేది ఒక్కొక్కటిగా మీరు ఫస్ట్ ప్రాపర్గా ఏం చేయాలంటే ఒక నోట్స్ తీసుకునేసి నోట్స్లో ఇలా ఒక సీక్వెన్షియల్గా మొత్తం సిలబస్ నేను చెప్పింది నాకు నేను తీసుకున్న ఫ్లో మీకు చెప్పాను, మీకు నచ్చిన ఫ్లో మీరు రాసుకొని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్టే మీకు ఈజీ అయిపోతుంది. ఓకే నరసింహ, ఇప్పుడు మనం ప్రీ హిస్టారిక్ ఏజ్ వాటి గురించి డీటెయిల్గా చూస్తాం, దానిలో ప్యాలియోలిథిక్ ఏజ్ ఈరోజు మనం క్లాస్లో చూడబోయేది. ఓకే నరసింహ, ఇప్పుడు చూద్దాము సోర్సెస్ ఆఫ్ ఎంజినీర్. ఇప్పుడు మనం ఒక ప్రీ హిస్టరీ చూస్తున్నామంటే మనకి ఏదో ఒక సోర్సెస్ ఎక్కడో ఒక నుంచి ఎవిడెన్సెస్ మనకి దొరికితేనే కదా వాటి నుంచి మనం వాటిని స్టడీ చేయగలం. సో అలా మనం ఎప్పుడూ మన గతానికి వెళ్ళి చూడలేదు. మనకి ఎప్పుడు ఇప్పుడు ఆదిత్య 365 లాగా ఒక ఇంజిన్ మెషిన్ అలాంటివి ఏవి లేవు, కానీ పురాతన కాలంలో ఇలా జీవించారు ఇలా ఉన్నారు అన్న దానికోసం మనకి ఏ ఎవిడెన్సెస్ నుంచి మనం ఇలా చెప్పగలుగుతున్నాం అనే ఒక విషయం మనం తెలుసుకోవాలి. సో అవి ఏంటి అంటే మనకి రెండు విధమైన ఎవిడెన్సెస్ ఉంటాయి, రెండు విధమైన సోర్సెస్ ఉంటాయి. అవి ఏంటంటే లిటరీ సోర్సెస్. లిటరీ సోర్సెస్ అంటే రాతపూర్వకమైన ఎవిడెన్సెస్ని మనం లిటరీ సోర్సెస్ అంటాం. ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అంటే రాతపూర్వకం కాకుండా మిగిలినవన్నిటిని మనం ఆర్కియాలజికల్ సోర్సెస్ అంటాం. ఆర్కియాలజీ అంటే మనం టీవీలో సినిమాలో చాలా దాంట్లో చూసుంటాము, ఒకరు హ్యాట్ పెట్టినేసి అలా పురాతనమైన వస్తువుల్ని పురాతనమైన వాటిని డిగ్ చేసుకుంటూ లేదంటే ఎక్స్కవేట్ చేస్తూ అలా వాటిని కొత్త కొత్త విషయాలను కనుగొంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం ఆర్కియాలజిస్ట్ అంటాము. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాము ఇంకా శిలల్ని వీటిని వెలికి తీస్తుంటారు, వాళ్ళనే మనం ఆర్కియాలజిస్ట్ అంటాము. అలాంటి ఆర్కియాలజికల్ సోర్సెస్ నుంచి మనం వాటిని స్టడీ చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే లిటరీ సోర్సెస్ని మనం డీటెయిల్గా చూస్తాం. నేను లిటరీ సోర్సెస్ విషయానికి వచ్చారంటే వేదిక్ లిటరేచర్ చూడండి, వేదిక్ ఏజ్ నుంచి స్టార్ట్ అయింది. దీనికి ముందు ఏమేమి ఉన్నాయి, మనకి ప్రీ హిస్టరీ ఉంది, స్టోన్ ఏజెస్ ఉన్నాయి, తర్వాత చాల్కోలిథిక్ ఏజ్ ఉంది, బ్రాంజ్ ఏజ్ ఉంది, తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది. ఇలా ఇవి ఏవి కాకుండా డైరెక్ట్గా వేదిక్ ఎందుకు వచ్చాము ఒకసారి ఆలోచించేస్తామా. మనకి ప్రీ హిస్టరీలో వచ్చేసి రాతపూర్వకమైన ఎవిడెన్సెస్ ఏవి దొరకలేదు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో రాతపూర్వకమైన ఎవిడెన్సెస్ దొరికినా కానీ మనకి అవి ఎవిడెంట్గా లేవు, అంటే వాటిని మనం ఇంకా డెసిఫర్ చేయలేదు. మనం ఇంకా మనకు అర్థమయ్యే మనకి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనకి ఇంకా అర్థం అవ్వలేదు. వాళ్ళు చెప్పే భాష కానీ వాళ్ళ యొక్క రాతలు కానీ మనకి ఇంతవరకు ఏది ఇంకా పూర్తిగా వెలికి తీయలేదు, వాటిని మనం ఇంకా అర్థం చేసుకోలేదు అని అర్థం. కాకపోతే వేదిక్ లిటరేచర్ నుంచే మనకి లాంగ్వేజెస్ కానీ అన్ని ఎవిడెన్సెస్ కానీ మనకు ఉన్నాయి, రాతపూర్వకమైన ఎవిడెన్సెస్. వేదిక్ లిటరేచర్ విషయానికి వచ్చారంటే వేదాస్, ఋగ్వేద, యజుర్వేద, సామవేద అన్ని తెలుసు, తర్వాత వేదాంగస్, వాటి నుంచే మనకి రాతపూర్వకమైన ఎవిడెన్సెస్ దొరికాయి. నెక్స్ట్ లేటర్ వేదిక్ లిటరేచర్ విషయానికి వచ్చారంటే ఇది వచ్చి ఓల్డ్ వేదిక్, లేటర్ వేదిక్ విషయానికి వచ్చారంటే ఉపనిషత్స్, అరియంకాస్, బ్రాహ్మణాస్ ఈ మూడు మనం కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పురాణాస్, బుద్ధిస్ట్ అండ్ జైనిస్ట్. మనం చూసినట్టే బుద్ధిస్ట్ లిటరేచర్లో కూడా మనం పూర్వకాలంలో ఇలా ఉన్నారని మనం తెలుసుకున్నాం. కాకపోతే బుద్ధిస్ట్ లిటరేచర్ ఎలా రాసినా అంటే వాళ్ళు పాలీ లాంగ్వేజ్ని యూజ్ చేశారు. ఖచ్చితంగా మీది చాలా చాలా ఇంపార్టెంట్ నేస్తామా, చాలా ఎగ్జామ్స్కి ఆల్రెడీ అడుగున్నారు. బుద్ధిస్ట్ లిటరేచర్ ఏ లాంగ్వేజ్లో రాశారంటే అది పాలీ లాంగ్వేజ్లో రాశారు. జైన్ లిటరేచర్ ఏ లాంగ్వేజ్లో రాశారంటే అది ప్రాకృత్. ఈ రెండింటి విషయానికి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు, గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ కానీ ఏఎస్ఏ కానీ ఏ ఎగ్జామ్కి అయినా కానీ ఈ రెండు విషయాల్లో ఇంపార్టెన్స్ చాలా చాలా ఎక్కువ. సో ఇవి మీరు పర్టికులర్గా పక్కాగా నోట్ చేసుకుని, బుద్ధిస్ట్ అంటే బి, సో పాలీ, బుద్ధిస్ట్ అంటే పాలీ లాంగ్వేజ్, జైన్ అంటే ప్రాకృత లాంగ్వేజ్. నెక్స్ట్ సాంస్క్రిట్ కూడా మనకి చాలా ఎవిడెన్సెస్ దొరికాయి. సో వాటిని గురించి మనం గత హిస్టరీని కూడా తెలుసుకుంటూ ఉన్నాం. ఇక మనం ఫారిన్ అకౌంట్స్ విషయానికి వచ్చారంటే మన హిస్టరీని చాలామంది బయట దేశాల నుంచి మన కాలానికి మన దేశానికి వచ్చి వాటి వాళ్ళ జీవాలని వాళ్ళ లైఫ్ స్టైల్ని మనుషుల్ని అందరినీ స్టడీ చేసి వాళ్ళ ఊరికి పోయి వాళ్ళ కంట్రీకి పోయి ఈ ఎవిడెన్సెస్ని ఒక బుక్ రూపంలో రాసినారు. అలా ఎవరెవరు చేసి అంటే గ్రీక్ వాళ్ళ పుస్తకాల్లో మన ఇండియన్స్ని మెన్షన్ చేసినారు, చైనీస్ కూడా వాళ్ళ పుస్తకాల్లో మనల్ని మెన్షన్ చేసినారు, ఇంకా పర్షియా, ఇప్పుడు వచ్చేసి అరేబియా అంటాము, పర్షియా అక్కడి నుంచి కూడా మన ఇండియాస్కి చాలామంది విజిటర్స్ వచ్చి ఇక్కడ ఉన్న ఎవిడెన్సెస్ అన్నింటినీ తీసుకెళ్ళి అక్కడ ఇలా జీవించారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇది అని వాళ్ళ బుక్స్లో కూడా రాస్తున్నారు. సో వాళ్ళ బుక్స్ నుంచి కూడా మన హిస్టరీని మనం వెలికి తీసుకోవచ్చు, మనం కనుక్కోవచ్చు. సో ఇదే మనకు తెలిసిన లిటరీ ఎవిడెన్సెస్. ఇంకా ఈ లిటరీ ఎవిడెన్సెస్ ఎలా ఉన్నాయి, కామన్గా వాళ్ళు చెప్పే లిటరీ ఎలా రాస్తున్నారు ఎలా చెప్తున్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకున్నారంటే బాగా డీటెయిల్ చూసారంటే నేస్తామా, ఎక్కువగా లిటరీ ఆ కాలంలో దేని గురించి రాస్తారు, రాస్తే ఒకటి మతం గురించి రాస్తారు, లేదంటే ఆ రాజుని గొప్పగా పొగిడి రాస్తారు, లేదు నేను ఈ హిస్టరీని వచ్చే తరానికి నేను చూపించాలన్న దానికోసం ఎప్పుడు ఎవరు హిస్టరీ రాయలేదు. సో అందువలన అప్పుడు రాసిన రిటర్న్ ఎవిడెన్సెస్ ఎలా ఉంటాయంటే మోస్ట్లీ మతము, రాజు వాళ్ళని గుర్తించి వాళ్ళ
వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నట్టు విధంగానే ఉంటుంది. అది కాకుండా ఏది క్రొనాలజికల్ ఆర్డర్లో లేదు, క్రమబద్ధంగా ఈ ఇయర్ ఇది జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఇది జరిగిందని ఎవరు ఎక్కడ ప్రాపర్గా రాయలేదు. ఇప్పుడైతే మన న్యూస్ పేపర్లు ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి, నెట్ సోర్సెస్ ఉన్నాయి, ఆ కాలంలో అంత లేదు కదండి. సో వాళ్ళు ఆ ప్రాపర్ ఒక ఇయర్ తర్వాత ఇయర్ తర్వాత ఆ ఇయర్ జరిగింది అనేది ఎవిడెన్స్ ప్రాపర్గా రాయలేదు. అయితే మనకుండే కార్బన్ 14 రేటింగ్ వీటిని చూసుకుని మనం వాటిని ఇయర్కి చెందని, ఈ కాలానికి చెందని మనమే గుర్తిస్తూ ఉన్నాం. ఓకే నేస్తమా, ఇది మనకి దొరికిన లిటరరీ సోర్సెస్ అంటే రాతపూర్వకమైన సోర్సెస్ నుంచి మనం స్టడీ చేసిన హిస్టరీ ఇలా ఉంటుంది. అదే ఆర్కియాలజికల్ సోర్సెస్ విషయానికి వచ్చా అంటే ఆర్కియాలజికల్ సోర్సెస్ అంటే ఏంది, రాతపూర్వకం కాకుండా ఇంకా తీయబడిన సోర్సెస్ అన్నింటినీ మనం ఆర్కియాలజికల్. ఆర్కిటెక్చరల్ సోర్సెస్ అంటే ముందు ఒక స్ట్రక్చర్స్ కానీ, ఒక పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ, వాళ్ళు కట్టిన గుడులు కానీ, ఒక స్థలాలు కానీ, వాటిని మనం ఆర్కిటెక్చర్స్ అంటాము. ఇక వాళ్ళు వెలికి తీసిన ఎక్స్కవేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వెలికి తీశారు, ఆ ఏరియాని ఎక్స్కవేట్ చేశారు. ఇక మనం అమరావతి పక్కన చాలా ఎవిడెన్సెస్, బుద్ధిస్ట్ ఎవిడెన్సెస్ తీసాము, ఇలాంటి వాటిని మనం ఎక్స్కవేషన్స్ అంటాం. ఎపిగ్రాఫిక్ సోర్సెస్ కానీ ఇన్స్క్రిప్షన్స్ అంటే ఒక రాయి, రాయి మీద వాళ్ళు రాసుంటారు సో అండ్ సో సంథింగ్ సంథింగ్ అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ అశోక వచ్చేసి రాళ్ళపైన ఇన్స్క్రిప్షన్స్ చాలా చేసే అతను. సో ఇలాంటి వాటినే మనం ఇన్స్క్రిప్షన్ అంటాం. న్యూమిస్మాటిక్స్ అంటే ఆ కాలంలో వాళ్ళు యూజ్ చేసిన కాయిన్స్, డబ్బులు. సో కాయిన్స్ కానీ ఇలాంటి వాటిని తీసుకునేసి ఆ హిస్టరీని మనం చూసామంటే దాన్ని న్యూమిస్మాటిక్స్ సోర్సెస్ అంటాం. సో మొత్తానికి మన ఆన్షియన్ ఇండియన్ హిస్టరీ ఏ ఏ సోర్సెస్ నుంచి ఎక్కడి నుంచి తీయబడింది, ఎలా తీయబడింది అనేది మనం కరెక్ట్గా డీటెయిల్గా తెలుసుకున్నాం నేస్తమా. ఇక మనం చూస్తామంటే ఇక్కడ ఆన్షియన్ హిస్టరీ తర్వాత ఇప్పుడు చూసేది ఏంటంటే ప్రీ హిస్టారిక్ ఏజ్. ఇక్కడి నుంచే మీ యొక్క ఆన్షియన్ హిస్టరీ క్లియర్గా స్టార్ట్ అవుతుంది. ప్రీ హిస్టారిక్ ఏజ్ అంటే ఏంటి? ప్రీ హిస్టారిక్ ఏజ్ అంటే రాతపూర్వకమైన ఎవిడెన్సెస్ ఏవి దొరకకు ముందు ఉండే కాలమే మనకు ప్రీ హిస్టారిక్ ఏజ్ అంటాం. ఈరోజు మనం చూడబోయేది కూడా ప్రీ హిస్టారిక్ ఏజ్, అందులో ప్యాలియోలిథిక్ చూస్తాం. అంటే ఈ కాలంలో ఏ ఒక్క రాతపూర్వకమైన ఎవిడెన్సెస్ మనకి దొరకలేదు, వాళ్ళకు కూడా రాయడం అలాంటివి అలవాటు లేదు నేస్తమా. సో ఇదే మనం చూసాము. సో ఇప్పుడు మనం చూస్తాము వీటిలో ప్రీ హిస్టారిక్ ఏజ్. ఫస్ట్ ప్రీ హిస్టరీ అంటే ఏంది, ప్రీ హిస్టరీ అంటే ఏంటో ఫస్ట్ మనం డీటెయిల్గా చూస్తాం నేస్తమా. కొద్దిగా అడ్జస్ట్ అవ్వని. ఓకే, ప్రీ హిస్టారిక్ ఏజ్ అంటే టైం అంటే రాతపూర్వకమైన ఎవిడెన్స్ ముందు జరిగిందనే మనం ప్రీ హిస్టారిక్ ఏజ్ అంటే ఆల్రెడీ చెప్పేశాను. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ హ్యూమన్స్ ఎప్పుడు ఒరిజినేట్ అయ్యారంటే ఇప్పుడుండే మోడర్న్ హ్యూమన్స్ వచ్చేసి ఆఫ్రికాలో ఒరిజినేట్ అయ్యారని అంటారంట. అంటే మనకు తెలిసిన ఎవిడెన్సెస్ ప్రకారం ఇప్పుడు జీవించే ప్రెసెంట్ డే మోడర్న్ హ్యూమన్స్ హోమో సఫియన్స్ అంటాం. హోమో సఫియన్స్కి ముందున్న వాళ్ళని మనం హోమో ఎరెక్టస్ అంటాం. అలాంటి ఈరోజు మనం జీవించే నార్మల్ మనిషి హోమో సఫియన్ ఎప్పుడు అంటే ఫస్ట్ వచ్చేసి ఆఫ్రికాలోనే ఒరిజినేట్ అయ్యారు. తర్వాత మనం విషయం మన ఇండియాలో ఫస్ట్ హ్యూమన్స్ హోమో సఫియన్స్ ఎప్పుడు ఒరిజినేట్ అయ్యారంటే మిడిల్ ప్లీస్టోసిన్ ఎరాలోనే మన ఇండియాలో ఫస్ట్ హ్యూమన్స్ వచ్చేసి ఎవిడెన్సెస్ దొరికింది. ఇక మనం చూసాం ప్రీ హిస్టరీని ఇక చాలా విధాలుగా డివైడ్ చేయొచ్చు. వాళ్ళని 3 వెరైటీస్గా డివైడ్ చేస్తాం. దేని బేస్ చేసుకుని అంటే వాళ్ళు యూజ్ చేసిన టూల్స్, అంటే వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్ కానీ ఆయుధాలను బట్టి వాళ్ళని మనం మల్టిపుల్ వేస్గా డివైడ్ చేస్తాం. అలా డివైడ్ చేసినప్పుడు 3 రకాలుగా ఉంటారు. స్టోన్ ఏజ్ అంటే రాళ్ళను వాళ్ళు వెపన్గా యూజ్ చేసుకుని అన్ని యూసెస్కి రాళ్ళను యూజ్ చేసే కాలంని మనం ఏమంటామంటే స్టోన్ ఏజ్ అంటాం. బ్రాంజ్ని వాళ్ళు యూజ్ చేయడం స్టార్ట్ చేశారు, దాన్ని మనం బ్రాంజ్ ఏజ్ అంటాం. తర్వాత ఐరన్ని అంటే ఇనుముని వాళ్ళు యూజ్ చేయడం స్టార్ట్ చేశారు, సో దాన్నే మనం ఐరన్ ఏజ్ అంటాం. ఇలా డివైడ్ చేసిన దాంట్లో స్టోన్ ఏజ్ని మనం ఇంకో 4 డివిజన్స్గా డివైడ్ చేయొచ్చు. ప్యాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్. సో ప్యాలియోలిథిక్ని ఇంకా ఫర్దర్గా వాళ్ళు 3 డివిజన్స్ చేశారు. లోవర్ ప్యాలియోలిథిక్, మిడిల్ ప్యాలియోలిథిక్, అప్పర్ ప్యాలియోలిథిక్. లోవర్ ప్యాలియోలిథిక్ ఎందుకంటారంటే వాళ్ళు మ్యాక్సిమం అన్ని యూజ్ చేసిన టూల్స్ అవన్నీ కానీ ఎక్కువ షార్ప్గా ఉండేవి కాదు. నార్మల్గా దొరికిన రాయల్ని వాళ్ళ చేతితోనే యూజ్ చేసుకునేసి వేటకు కానీ మళ్ళీ జంతువులను వేటాడడం, అన్ని యూసేజ్ కట్ చేయడం, ప్రతి ఒక్క దానికి నార్మల్ రాళ్ళని యూజ్ చేశారు. కాదు మిడిల్ ప్యాలియోలిథిక్ ఏజ్లో ఏం చేశారంటే కొద్దిగా స్టోన్స్ కానీ టూల్స్ కానీ కొద్దిగా షార్ప్ చేయడం కానీ ఫ్లేక్ చేయడం కానీ అలాంటి వాటిని యూజ్ చేశారు. అప్పర్ ప్యాలియోలిథిక్లో ఇంకొద్దిగా టెక్నాలజీ డెవలప్ అయింది, చాలా షార్ప్ స్టోన్స్ని కానీ షార్ప్ ఎడ్జెస్, చిన్న చిన్న రాళ్ళు, చిన్న చిన్న బ్లేడ్ టైప్స్ రాళ్ళను వాళ్ళని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ స్టోన్ ఏజ్లోనే 3 రకాలుగా ఉన్నాయి, వాటిని అన్నింటినీ మనం ఇప్పుడు డీటెయిల్గా చూస్తాం నేస్తమా. తర్వాత వచ్చేసి మీసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్. నియోలిథిక్ అంటే న్యూ స్టోన్ ఏజ్ అంటాం, చాల్కోలిథిక్ అంటే కాపర్ ప్లస్ స్టోన్ యూజ్ చేశారు కానీ మనం వాటిని నియోలిథిక్, చాల్కోలిథిక్ అంటాం. ఓకే నేస్తమా, ఈ ఇమేజ్లో మీరు బాగా చూడొచ్చు వాళ్ళు ఏమేమి చేస్తున్నారు. మోస్ట్లీ ఏంటి, ఇక్కడ వేటాడి దాన్ని ఒక అనిమల్ని వాళ్ళు తినడం కానీ, ఇక్కడనో లేని కట్లు వాటిని ఏరుకొని వస్తున్నారు, నెక్స్ట్ ఇక్కడనో అక్కడ తోళ్ళని స్కిన్ని డివైడ్ చేసి వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారు, ఇక్కడ రాళ్ళని
ఏం చేస్తున్నారు, వాటిని ఇంకా షార్ప్ చేయడం కానీ ఇలాంటి టూల్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం టస్ చూడగలము, అంటే ఏనుగు యొక్క వైట్ కలర్ పార్ట్ ఉంటారు, దాన్ని ఏమంటారు తెలుగులో రాలేదు, ఓకే, ఆ వాటిని టస్క్ చూడొచ్చు. ఇలా వాళ్ళు వాళ్ళు చేసి హంటింగ్ గ్యాదరింగ్ ఇలాంటి పనుల్లోనే ఇన్వాల్వ్ అయినారు. ఇదే వాళ్ళ స్టోన్ ఏజ్ లైఫ్ స్టైల్ అనేది మనం చూడొచ్చు. ఓకే నేస్తమా, ఇక్కడ ప్రీ హిస్టారిక్ ఫైండింగ్స్ ఎక్కడెక్కడ నుంచి ఏ విషయాలని ఫైండ్ చేశారు, ఇది చాలా 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 ఇంపార్టెంట్ పార్ట్. మీరు దీన్ని నోట్ చేసుకుంటే చాలా యూస్ అవుతుంది. కాకపోతే మీరు చూడండి నేస్తమా, బింబేత్కా అనే దా ప్లేస్ మీకు ఎప్పుడు ఎక్కువగా వినబడుతుంది. ఆ అన్ని స్టోన్ ఏజెస్లో కానీ మీకు ఉండే ముఖ్యమైన ప్లేస్ ఏంటంటే బింబేత్కా. బోరా వచ్చేసి ఓల్డ్ స్టోన్ ఏజ్ గురించి చూస్తాం, బింబేత్కా మాత్రం ఒక మధ్యప్రదేశ్లో ఉండే స్థలము. వాటి మ్యాప్ వేసి కూడా మీకు ఫ్యూచర్లో చూపిస్తాను ఇంకా డీటెయిల్ చదివేటప్పుడు. ఇప్పుడు బింబేత్కా విషయానికి వచ్చారంటే ఎక్కడెక్కడ ఏ స్థలంలో ఏమేమి ఎవిడెన్స్ తీశారనే దాన్ని మనం డీటెయిల్గా చూస్తున్నాం. ఇప్పుడు బింబేత్కాలో వచ్చేసి పెయింటెడ్ రాక్ షెల్టర్స్ని కనుక్కున్నారు, అంటే కొండల్లో గుహల్లో రాక్ రాళ్ళ మీద పెయింటింగ్ వేసినారు, వాటిని బింబేత్కా నుంచి మనం ఎవిడెన్స్గా కనుక్కున్నాం. నెవేసా అనే చోట కాటన్ ఫస్ట్ ఎవిడెన్సెస్ మనం కనుక్కున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం లోకల్ చెప్పంటే పత్తి వ్యాపారం ఫస్ట్ ఎక్కడ కనుక్కున్నారంటే నెవేసా అనే స్థలంలోనే పత్తి వ్యాపారం ఎక్కువ కనుక్కున్నారు. అంటే కాటన్ కల్టివేషన్ ఎవిడెన్సెస్ మనము నెవేసా నుంచి కనుక్కోవచ్చు. అత్రంజి ఖేడా అనే ఒక ప్రదేశం నుంచి మీకు ఫస్ట్ టెక్స్టైల్ ప్రింటింగ్ని కనుక్కున్నారు, అంటే ఒక క్లాత్ మీద వస్త్రం మీద పెయింటింగ్ చేయడం, ప్రింట్ చేయడం. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అత్రంజి ఖేడా ఈ స్థలం నుంచే మనకి మొదటిసారి క్లాత్స్ మీద పెయింటింగ్ అని ప్రింటింగ్ అని స్టార్ట్ అయింది. తర్వాత హస్తినాపూర్, హస్తినాపురం అనే స్థలంలో ఫస్ట్ షుగర్ క్యాన్ కల్టివేషన్ కనుక్కున్నారు. ఇనాము గోవాన్ అనే ప్లేస్లోనే మదర్ గాడెస్ యొక్క ఎవిడెన్సెస్ని కనుక్కున్నారు. మెహర్గా అనే ఒక స్థలంలోనే మొట్టమొదటిసారి అగ్రికల్చర్ ఎవిడెన్సెస్ కనుక్కున్నారు. కోల్డిహ్వా అనే చోటనే మనకి రైస్, అన్నం తింటున్నాం కదా, ఈ రైస్ మొట్టమొదటిసారి ఎవిడెన్సెస్ ఎక్కడ ఉందంటే కోల్డిహ్వా అనే ప్రదేశంలోనే కనుగొన్నారు. బగోర్ అనే దాంట్లో అనే స్థలంలోనే మొట్టమొదటిసారిగా మనం కుక్కల్ని పిల్లల్ని అన్ని డొమెస్టికేట్ చేసి ఇండ్లలో పెంచుకుంటాం కదా, వాటి యొక్క ఎవిడెన్సెస్ ఫస్ట్ చూసింది ఎక్కడంటే బగోర్ అనే స్థలంలోనే ఫస్ట్ ఎవిడెన్సెస్ చూశారు. తర్వాత చిరంద్, మనం ఇప్పుడు నాగల చవితిని సెలబ్రేట్ చేసుకుంటాము, పాములను పూజిస్తాము, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే చిరంద్ అనే స్థలం నుంచే ఇలా పాముల్ని వీటిని మనం పూజించడం స్టార్ట్ అయిందని చెప్తున్నారు. తర్వాత బుర్జా హోమ్ గుర్ఫ్కార్ అనే దాంట్లోనే పిట్ డ్వెల్లింగ్ని ఎక్కువ కనుక్కున్నాం. పిట్ డ్వెల్లింగ్ అంటే ఏం లేదేస్తామా, గుహల్లాగా వాటిలో నుంచి ఒక లోయలాగా లోడి వాటిలో జీవించడం స్టార్ట్ చేయడం, వాటినే పిట్ డ్వెల్లింగ్ అంటాము. తర్వాత ప్రీ హిస్టరీ గురించి చూసామంటే ఫస్ట్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ఎక్కడ మనకు కనుక్కున్నారంటే ఫస్ట్ మనం వచ్చేసి జ్వాలాపురం, ఆంధ్రప్రదేశ్లో ఉండే జ్వాలాపురం అనే స్థలంలోనే మొట్టమొదటిసారిగా హ్యూమన్స్ సెటిల్మెంట్ మన ఇండియాలో ఉందని ఎవిడెన్స్ చెప్తుంది. నెక్స్ట్ మనం చూస్తాం నేస్తామా, ఇక్కడ చూస్తే ఎర్లియర్ ఆర్కియాలజికల్ సైట్స్, ఫస్ట్ ఆర్కియాలజికల్ సైట్స్ ఏంటంటే సోన్ రివర్ వ్యాలీలోనే మనం కనుగొన్నాం. సోన్ రివర్ అని వచ్చేసి ఒక ఇండస్ వ్యాలీ రివర్ యొక్క ట్రిబ్యూటరీ అంటాము, దాని యొక్క ఉపనది అనుకోవచ్చు. నెక్స్ట్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ హోమో ఎరెక్టస్, అంటే హోమో సపియన్స్కి ముందు జీవించిన వాళ్ళని మనం హోమో ఎరెక్టస్ అంటాం. వాళ్ళ యొక్క ఎవిడెన్సెస్ ఎక్కడ ఉన్నిందంటే హత్నౌర్ అనే ప్రదేశంలో నర్మదా రివర్ వ్యాలీ పక్కనే ఉండింది నేస్తమా. నెక్స్ట్ మనం మిడిల్ ప్లీస్టోసన్ పీరియడ్ ఏ కాలం నుంచి ఏ కాలం వరకు అంటే చూసుకోండి 500,000 నుంచి 2,00,000 సంవత్సరాల ముందు మనకి మిడిల్ ప్లీస్టోసన్ ఏజ్ ఉండింది, ఐస్ ఏజ్ అని కూడా అనుకోవచ్చు ఆ కాలంలోనే. ఇక మేజర్ ఫైండింగ్స్ ఏంటంటే మనకి ఇండియాలో ఏ ఒక్క హ్యూమన్ ఫోసిల్స్ దొరకలేదు, అంటే మనుషులు ఈ కాలంలో ఇక్కడ ఉన్నారు ప్లీస్టోసిన్ ప్రీ హిస్టరీలో అనే ఎవిడెన్సెస్ మనకు దొరకలేదు. కాకపోతే స్టోన్ టూల్స్ మాత్రం మనకు దొరికిన వాటిని బట్టి శివాలిక్ హిల్స్ దగ్గర దొరికిన ఆ స్టోన్ టూల్స్ని బట్టి మనం చెప్తే ఏంటంటే 2,00,000 నుంచి 20,00,000 సంవత్సరాలకు ముందు లేదంటే 1.3 మిలియన్ ఇయర్స్ ముందే మనకి ఎవిడెన్సెస్ అంటే ఆ స్టోన్ టూల్ ఎవిడెన్సెస్ దొరికాయి, కాకపోతే హ్యూమన్స్ జీవించినట్టు ఎవిడెన్సెస్ మాత్రం మనకి దొరకలేదు. ఓకేనేస్తామా, మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాము. ఓకే ఇప్పుడు ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే మనకు చెప్పింది ఆల్రెడీ చెప్పినట్టే రిటర్న్ ఎవిడెన్సెస్ ఏమీ లేదు, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ మాత్రమే తీసుకున్నాము. ప్రీ హిస్టారిక్ ఏజెస్ స్టోన్ ఏజ్ బ్రాంజ్ ఏజ్ ఇవన్నీ చెప్పేశాను. కాకపోతే మనం బ్రాంజ్ ఏజ్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గుర్తుపెట్టుకోండి, బ్రాంజ్ ఏజ్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనం బ్రాంజ్ ఏజ్ అంటాము. నెక్స్ట్ ఐరన్ ఏజ్ అంటే వేదిక్ పీరియడ్ కానీ ఎర్లీ కింగ్డమ్స్ మహాజనపదాస్ అన్నాను కదా, సో ఎర్లీ కింగ్డమ్స్ ముందు వచ్చిన రాజులు వాళ్ళ కాలాన్నే మనం ఏమంటామంటే ఐరన్ ఏజ్ అని కూడా అంటాం నేస్తామా. ఇప్పుడు మనం చూడబోయేది అంటే చాలా 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 ఇంపార్టెంట్ ప్యాలియోలిథిక్ ఏజ్. ఇక్కడ నుంచే మన స్టోన్ ఏజ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనేస్తామా, మనం డీటెయిల్గా చూస్తాము ప్యాలియోలిథిక్ స్టేజ్ అంటే ఏంటి. ఫస్ట్ ప్యాలియో అంటే ఏంటంటే ఓల్డ్, పురాతనమైన, పాత.
సో ప్యాలియో అంటే ఓల్డ్, లిథిక్ అంటే స్టోన్. సో అందువలనే దీనికి పేరు ఎలా వచ్చింది, ఓల్డ్ స్టోన్ ఏజ్ అని పేరు వచ్చింది. నేస్తమా ప్యాలియోలిథిక్ స్టేజ్, ప్యాలియోలిథిక్ అనే పేరుని ముందు ముందు కనుగొనింది ఎవరు అంటే మనకి సర్ జాన్ లబ్బక్ అనే ఒక అతనే 1865లో ప్యాలియోలిథిక్ అనే పేరుని ముందు ముందు యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు. అతనే దానికి ఆ పేరుని కనుగొన్నాడు అనుకోవచ్చు. తర్వాత ఈ కాలంలో మనుషులు ఎలా ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా వేటగాళ్ళు, హంటర్స్ కానీ లేదంటే గ్యాదర్స్ గానే ఉంటున్నారు. గ్యాదర్స్ అంటే ఏం లేదని ఇస్తామా, విత్తనాలు పండ్లు ఇలాంటివి ఏమని దొరుకుతాయి, లేదంటే వేరు కింద భూమిలో పండే పంటలు అలాంటి ఉంటాయి కదా, వేరుశనగ కానీ లేదంటే క్యారెట్ ఇలాంటివి కూడా, వాటిని గ్యాదర్ చేస్తారు అంటే కలెక్ట్ చేసుకునేసి వాళ్ళ జీవనాన్ని గడుపుతుంటారు. కాబట్టి ఈ ఇమేజ్ లో మీరు క్లియర్ గా చూడొచ్చు ఓల్డ్ స్టేజ్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు వేటాడుకొని వచ్చారు, ఇక్కడ అమ్మాయి ఏం చేస్తుంది ఆ తోలని యూజ్ చేస్తా ఉంది, ఇక్కడ వాళ్ళు కొద్దిగా కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. వీటిని ఏంటంటే వీళ్ళు వెళ్ళి గ్యాదర్ చేసుకుని వచ్చేసి తినడానికి ఏవి కరెక్ట్ గా ఉంటాయో వాటిని కలెక్ట్ చేసుకుని వచ్చి వాళ్ళ జీవనాన్ని గడుపుతూ ఉంటారు. ఓకే నేస్తమా, ఇదే వాళ్ళ లైఫ్ స్టైల్ ప్యాలియోలిథిక్ ఏజ్ లో. నెక్స్ట్ వీళ్ళు ప్లీస్టోసిన్ ఏజ్ కి చెందిన వాళ్ళు, ప్యాలియోలిథిక్ ఏజ్ ఓల్డ్ స్టోన్ ఏజ్ వచ్చేసి ప్లీస్టోసిన్ ఎరాకు చెందిన వాళ్ళు. ప్లీస్టోసిన్ ఎరా ఏంటి అని డౌట్ వస్తే ఇవి జాగ్రఫీ చెప్పేటప్పుడు చాలా డీటెయిల్ గా డెప్త్ గా క్యాంబ్రియన్ ప్రీ క్యాంబ్రియన్ అని చాలా పెద్ద కథలు ఉన్నాయని ఇస్తామా, వాటిని ఇప్పుడు చూస్తే ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇప్పుడు మనం వీటిలోకి వెళ్ళిపోతాం. ఈ కాలంలో ఏంటంటే ఎర్త్ చేసి ముఖ్యంగా ఇది ఎర్త్ అనుకున్నారు అనుకోండి, అంత రౌండ్గా లేదు బట్ అడ్జస్ట్ అవ్వండి. సో నార్త్ పార్ట్ సౌత్ పార్ట్ ముఖ్యంగా ఈ రెండు భాగాలు ఏమంటే ఎక్కువగా ఐస్ కవర్ అయి ఉంటుంది, దీన్ని ఐస్ ఏజ్ అంటాం. ఐస్ ఏజ్ అని ఎందుకు అంటాం అంటే నార్త్ సౌత్ మొత్తము మనకి ఐస్ తో కవర్ అయిపడి ఉంటుంది, కవర్ చేయబడి ఉంటుంది. ఓన్లీ ఈ ఈక్వేటర్ పక్కన ఉంటుంది చూసారా కొద్ది స్థలం, ఇక్కడ మాత్రమే కొద్దిగా వేడి ఎక్కువ ఉండి కోల్డ్ రీజియన్స్ కోల్డ్నెస్ తక్కువ ఉంటుంది. కాబట్టి హ్యూమన్స్ ఫస్ట్ ప్లీస్టోసిన్ ఎరాలో ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. కానీ కొద్ది కొద్దిగా ప్యాలియోలిథిక్ మీసోలిథిక్ ఈ కాలం వచ్చే కొద్ది ఏంటంటే ఐస్ ఏజ్ మాయమైపోతుంది, ప్యాలియోలిథిక్తోనే ఐస్ ఏజ్ మాయమైపోతుంది. ఎప్పుడైతే ఐస్ ఏజ్ మాయమైపోతుందో అప్పుడు ఎక్కువ స్థలాలు ఉంటాయి, ఏరియా ఉంటుంది, కల్టివేట్ చేయొచ్చు, వీళ్ళు ట్రావెల్ చేయొచ్చు, జంతువులు ఎక్కువ అక్కడ జీవించవచ్చు, ఆటోమేటిక్గా హ్యూమన్స్ కూడా మనుషులు కూడా అక్కడికి స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఇలాగే మనం కొద్ది కొద్దిగా మనం డెవలప్ అవుతుంది. అందుకనే ఆఫ్రికాలో ఎందుకు జన్మించారంటే మనకు అక్కడ వచ్చేసి ఐస్ ఏజ్ లేదు, ఐస్ ఏజ్ ఎక్కువగా పోల్స్లో నార్త్ అండ్ సౌత్ ఇలాంటి పోల్స్లోనే ఉన్నాయి. కాబట్టి ఈ మిడిల్లో ఇక్కడ వేడి ఎక్కువగా ఉంది కాబట్టి ఆఫ్రికాలోనే ఫస్ట్ హ్యూమన్స్ వచ్చేసి ఎవిడెన్సెస్ దొరికాయి, అక్కడ నుంచి హ్యూమన్స్ డెవలప్ అయ్యారనేది మనకు దొరికిన ఆధారాలు. ఓకే నేస్తమా, ఇప్పుడు ఈ ప్యాలియోలిథిక్ ని ఇక మూడు రకాలుగా డివైడ్ చేయొచ్చు, లోవర్ ప్యాలియోలిథిక్, మిడిల్ ప్యాలియోలిథిక్, అప్పర్ ప్యాలియోలిథిక్. వాటినే మనం డీటెయిల్గా చూస్తాం నేస్తమా ఇప్పుడు. ఓకే నేస్తమా, లోవర్ ప్యాలియోలిథిక్ అంటే 50,000 నుంచి 1,00,000 BC కాలంలో ఉన్న కాలాన్నే మనం లోవర్ ప్యాలియోలిథిక్ అంటాం. ఫస్ట్ స్టార్ట్ అయిన ప్యాలియోలిథిక్ ఎరా. ఇక్కడ నుంచి మనకి హ్యూమన్స్ ఎవిడెన్సెస్ మనకి ఈ పీరియడ్లో ఉన్నారనేది మన ఇండియాలో మాత్రం దొరకలేదు. లోవర్ ప్యాలియోలిథిక్లో ఇక్కడ జీవించారనే ఎవిడెన్సెస్, మనుషుల ఎవిడెన్స్ అంటే హ్యూమన్ రిమైన్స్ అంటే వాళ్ళ ఎముకలు కానీ వాళ్ళ బాడీ పార్ట్స్ కానీ ఇలాంటివి మనకి దొరకలేదు. ఎందుకంటే ఎక్కువ కాలం 1,00,000 సంవత్సరాలు కాబట్టి అవన్నీ మట్టిలో మట్టిగా కలిసిపోయి ఉంటుంది నేస్తమా. ఇక ఈ ఏజ్లో ఈ లోవర్ ప్యాలియోలిథిక్ ఏంటంటే ప్రపంచం మొత్తం దరిదాపులో ఎక్కువ ఏరియాస్లో ఐస్ కవర్ చేయబడి ఉన్నది. నెక్స్ట్ మనం టూల్స్ విషయానికి వచ్చారంటే వాళ్ళు ఏమేమి టూల్స్ యూజ్ చేశారంటే క్వాడ్స్ పెబల్ టూల్స్ అంటారు, అంటే కొద్దిగా షార్ప్గా, ఎక్కువ షార్ప్ కాదు ఎందుకంటే అప్పుడప్పుడే వాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎలా షార్ప్ చేయడం ఇవన్నీ తెలిసేది కాదు. సో హ్యాండ్ యాక్సెస్ అంటే కోడలి, మనం గొడ్డలి ఇప్పుడు యూజ్ చేస్తాం, ఒక మోడల్గా చెక్క ఉంటుంది దానికి షార్ప్ ఎండ్ ఉంటుంది ఇనుముతో చేస్తుంటారు. కానీ అప్పుడు ఆ కాలంలో అంత లేదు, వాళ్ళ చేతినే ఆ స్టిక్ లాగాను ఆ రాయినే గొడ్డల్లాగాను యూజ్ చేసుకుని చేసేవారు. ఇక్కడ మీకు ఈ లోవర్ ప్యాలియోలిథిక్లో ఉండే రాళ్ళు ఎలా ఉన్నాయి, వాళ్ళు యూజ్ చేసిన రాళ్ళు మనం చూసేవచ్చు. ఇదే హ్యాండ్ యాక్సెస్ అంటే ఇలా కొద్దిగా లావుగా షార్ప్నెస్ తక్కువగా ఉంటుంది ఎందుకంటే వాటితో చెట్లను కూడా నరికేవాళ్ళు అంట, చేతితో ఆ రాయిని తీసుకునేసి వాళ్ళు చెట్లు నరికేవాళ్ళు. ఇక నేరో చేయడానికి చాలా విషయాలకు వాళ్ళను యూజ్ చేసేవారు. క్లీవర్స్ అంటే ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని, క్లీవర్స్ అంటే ఇక్కడ షార్ప్గా ఉంది చూసారా ఇక్కడ కొద్దిగా షార్ప్గా, వాటినే క్లీవర్స్ అంటాము. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని షార్ప్గా డివైడ్ చేయడానికి కట్ చేయడానికి వాటిని యూజ్ చేస్తారు. చాపర్స్ అంటే కొద్దిగా గుండ్రపని రాళ్ళు, ఇంకో రాయిని చాప్ చేయడానికి అంటే షార్ప్ చేయడానికి వాటిని యూజ్ చేసేవాళ్ళు. ఇంకా ప్రీ హ్యాండ్ యాక్స్ ఇండస్ట్రీ కూడా అక్కడ ఎక్కువగా ఉంటారు, అంటే ఎవరో ఒకరికి బాగా చేయడం తెలుసుంటుంది వాళ్ళే అలాంటి యాక్సెస్ అనేది చేస్తూ ఉంటారు. సో అదే ప్రీ హ్యాండ్ యాక్స్ ఇండస్ట్రీస్ అనొచ్చు. ఓకేనా సమ్మ, లోవర్ ప్యాలియోలిథిక్ కాలానికి చెందిన ఏరియాస్ సైట్స్ ఏవేవో చూసాము. దీనికి మీకు ఒక ఇండియా మ్యాప్ వేసి కొద్దిగా చెప్తే కొద్ది ఈజీ అవుతుంది సమ్మ. నాకు దొరికిన టైంలో నేను ఫాస్ట్గా ఇండియా మ్యాప్ అంతా కొంత వేస్తున్నాను, సో అడ్జస్ట్ అయిపోండి, ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. ఓకే నేస్తమా, ఇప్పుడు చూడండి మన ఇండియా మ్యాప్ వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే శివాలిక్ రేంజెస్లో ఈ సైట్స్ లోవర్ ప్యాలియో శివాలిక్ రేంజ్, శివాలిక్ రేంజెస్ అంటే ఎక్కడ ఉంటుంది, ఈ పార్ట్లో అంటే కొద్దిగా హిమాలయాస్లో లోవర్ పార్ట్ అంటే సౌత్లో సదర్న్ హిమాలయాస్ని మనం శివాలిక్స్ అంటాము. సోన్ వ్యాలీ అనేసి పంజాబ్ పాకిస్తాన్ అంటే ఒకప్పుడు
పంజాబ్ రెండు భాగాలు, ఇప్పుడు రెండు భాగాలు అయిపోయినాయి. పాకిస్తాన్లో పంజాబ్ ఉంది, ఇండియాలోనూ పంజాబ్ ఉంది. కాకపోతే ఈ పాకిస్తాన్లో ఉండే పంజాబ్లోనే ఇండస్ రివర్ యొక్క నది యొక్క ఉపనదే సోవన్ రివర్. ఆ రీజియన్ పంజాబ్లో ఉంటుంది ఇప్పుడు పాకిస్తాన్లో. ఈ రీజియన్లో మనకి ప్యాలియోలిథిక్, లోవర్ ప్యాలియోలిథిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. తర్వాత బెలన్ వ్యాలీ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. నెక్స్ట్ మిర్జాపూర్ డిస్టిక్ దగ్గర పహల్గామ్ అనేది కాశ్మీర్లో, ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ కాశ్మీర్లో పహల్గామ్ అనేది ఉంటుంది. తర్వాత బెలన్ వ్యాలీ అలహాబాద్, అలహాబాద్ కూడా ఉత్తరప్రదేశ్ చెందింది, బెలన్ వ్యాలీ ఉంటుంది. ఆల్రెడీ రెండు బెలన్ వ్యాలీస్ అనుకుంటా, ఓకే నెస్మా. తర్వాత బింబేత్కాన్ అడంగర్, ఇది ఎక్కువగా మీకు మ్యాప్స్లో కానీ అన్నింటిలో కానీ అడుగున్నారు, సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ సెంట్రల్ ఇండియాలో మధ్యప్రదేశ్ దగ్గర ఉండేది బింబేత్కా అడంగర్ అనే రెండు స్థలాలు లోవర్ ప్యాలియోలిథిక్ చెందింది. ఈ బింబేత్కా చాలా బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీకు లోవర్ మిడిల్ అప్పర్ అన్ని కాలంలో మీసోలిథిక్ నియోలిథిక్ అన్ని కాలం యొక్క ఎవిడెన్సెస్ ఎక్కడ దొరుకుతుందంటే బింబేత్కా నుంచే ఎక్కువ ఎవిడెన్సెస్ మనకు దొరికాయి. సో ఆ పేరును కొద్దిగా బాగా గుర్తుపెట్టుకోండి. 16 సింగ్వి తలావ్ అనేది రాజస్థాన్, రాజస్థాన్ అంటే మీకు తెలిసిన ప్లేసే అక్కడ ఉంటుంది. నెవాసా అనేది బోరా కేవ్స్ అంటారు చూసారా, మహారాష్ట్ర దగ్గర ఉంటుంది. కొద్దిగా డెల్టా రీజియన్ తీసుకోవచ్చు డెక్కన్ ప్లాటీలో. తర్వాత హన్స్కీ అనేది కర్ణాటకలో మనకు తెలిసిన విషయమే. తర్వాత అత్తిరంబాకం తమిళనాడు అనేది తమిళనాడులో చెన్నై దగ్గర ఉంది. సో ఇక్కడ ఎవిడెన్సెస్ మాత్రమే మీకు అత్తిరంబాకం, సో ఇక్కడ మాత్రమే మీకు ఒక లోవర్ ప్యాలియోలిథిక్ ఎవిడెన్సెస్ ఎక్కడెక్కడ ఏ స్థలంలో ఉందనేసి మీకు మ్యాప్ వచ్చి క్లియర్గా చెప్పేసాను నెస్మా. సో అది ఒకసారి మీరు చూసుకున్నారంటే మీకు బాగా గుర్తుండిపోతుంది. తర్వాత మిడిల్ ప్యాలియోలిథిక్ విషయానికి వచ్చారంటే ఇక్కడ వచ్చేసి 1 lakh నుంచి 40,000 బీసీ వరకు కొద్దిగా ఏజ్ ఇక్కడ మిస్టేక్ ఉంది. సో ఇది మళ్ళీ రీచెక్ చేసుకోండి నెస్మా, కమెంట్లో ఎవరైనా మెన్షన్ చేయండి. సో ఇప్పుడు సైట్స్ విషయానికి వచ్చారంటే సోన్ వ్యాలీ ఇక్కడ వచ్చేసి ఎక్కువగా గ్లేషియేషన్ పీరియడ్ హిమాలయన్ రీజియన్ దగ్గర ఉంటుంది. ఆల్రెడీ నేను సోన్ వ్యాలీ అంటే మీకు చెప్పేస్తున్నాను. రోహ్రీ హిల్స్ ఈ కొండ ప్రాంతాలు ఏంటంటే వెపన్స్ టూల్స్ ఎక్కువగా తయారు చేసేవారు. నర్మదా వ్యాలీలో సామ్నాపూర్ దగ్గర ఈ మిడిల్ ప్యాలియోలిథిక్ ఎవిడెన్సెస్ దొరికాయి. ఇంకా తుంగభద్ర రివర్ నది ఒడ్డున, బింబేత్క అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, నెవేసా అంటే బోరా కేవ్స్ అవన్నీ చెప్పాను. సో ఈ స్థలాల్లోనే మీకు మిడిల్ ప్యాలియోలిథిక్ ఎవిడెన్సెస్ దొరికాయి. ఈ కాలంలో ఏం లేదు నిజమా, ముందు కొద్దిగా షార్ప్గా లేని రాళ్ళని యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొద్దిగా ఆ రాళ్ళ ఉపయోగించే ఎవిడెన్సెస్లోనే మనం కొద్దిగా షార్ప్గా టెక్నాలజీలో డెవలప్మెంట్ జరిగింది. ప్లేక్ టూల్స్ యూజ్ చేశారు, మేడ్ ఆఫ్ చర్ట్ అని, ఎ పీస్ ఆఫ్ హార్డ్ స్టోన్ అంటే చూడండి ఒక స్టోన్స్ యూజ్ చేసుకుని ఒక స్ట్రాంగ్ గట్టిగా ఉండే ఒక రాయి తీసుకునేసి ఇంకో రాయిని వాళ్ళు షార్ప్ చేయడం స్టార్ట్ చేశారు. అలా షార్ప్ చేసి ఇక్కడ చూడొచ్చు ఇలా రాళ్ళని ఎలా షార్ప్ చేస్తా అనేది ఇమేజెస్లో క్లియర్గా చూపించాను. సో ఈ విధంగా వాళ్ళు షార్ప్ చేసి ఎవిడెన్సెస్ని వాళ్ళు అదే సారీ ఎవిడెన్సెస్ కాదు ఆ రాళ్ళని వాళ్ళు ఉపయోగించేవాళ్ళు. టూల్ టైప్స్ వచ్చేసి కొద్దిగా స్మాల్ అండ్ మీడియం సైజులో ఉండేది, స్క్రాపర్స్ బ్రోరర్స్ కొద్దిగా లార్జ్ అండ్ ఆవిల్ షేప్లో ఉండేది. ఇంకా బ్లేడ్ టూల్స్, బ్లేడ్ టూల్స్ అంటే ఏం లేదు అండి, మనం ఈరోజు మనం బ్లేడ్ అని యూస్ చేస్తున్నాం, రెండు పక్కల షార్ప్గా ఉంటుంది. అదే ఆ కాలంలో వాళ్ళు యూస్ చేసిన స్టోన్స్కి రెండు పక్కల షార్ప్గా ఉండి ఎక్కువగా కటింగ్స్ కానీ ఇలాంటి వాటిలో యూస్ చేసేదాన్ని మనం బ్లేడ్ టూల్స్, బ్లేడ్ లైక్ టూల్స్ అంటాము. ఓకే నేస్తామా, ఇప్పుడు మనం వచ్చింది ఏంటంటే అప్పర్ ప్యాలియోలిథిక్ విషయానికి వస్తాము. అప్పర్ ప్యాలియోలిథిక్ అంటే లాస్ట్ ప్యాలియోలిథిక్లో లాస్ట్ స్టేజ్, ఇది 40,000 నుంచి 10,000 బీసీ వరకు ఉంటుంది. ఓకే నిజమా, ఈ కాలంలో ఏంటంటే వీటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే వీళ్ళు రాళ్ళల్లో డెవలప్మెంట్ వచ్చేసి చాలా ముందడుగుకు వచ్చేసారు. సో కొత్త కొత్త షార్ప్ ఎడ్జెడ్ చిన్న చిన్న స్టోన్స్ వాటిని కనుగొనడం స్టార్ట్ చేశారు. ఇంకో ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఫస్ట్ హ్యూమన్స్ హోమోసఫియన్స్, మోడర్న్ హ్యూమన్స్ని ఏమంటామంటే హోమోసఫియన్స్ అంటాం. వాళ్ళ యొక్క ఎవిడెన్సెస్, వాళ్ళ యొక్క జీవనం ఎప్పుడు దొరికిందంటే అప్పర్ ప్యాలియోలిథిక్లోనే మనకి దొరకడం, ఎవిడెన్సెస్ కానీ దొరకడం స్టార్ట్ అయ్యింది. వీటి యొక్క వీళ్ళ యొక్క అప్పర్ ప్యాలియోలిథిక్ చెందిన ముఖ్యమైన సైట్స్ ఏవేవో చూద్దాం. బింబేత్కా నేను చెప్పాను కదా నేస్తామా, ఇక్కడ ఫస్ట్ రాకెట్ పెయింటింగ్ కూడా అప్పర్ ప్యాలియోలిథిక్లో చూడొచ్చు. బింబేత్కా ప్రతి ఒక్క ప్లేస్లోనూ ఉంటుంది. సో బింబేత్కా యొక్క ఇంపార్టెన్స్ మీకు చాలా ఎక్కువ. ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పర్ ప్యాలియోలిథిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమరావతి ఆ ఏరియాలో ఎక్కువ ఎవిడెన్సెస్ మీకు దొరుకుతుంది. ఇక కర్ణాటక, మహారాష్ట్ర, ఛోటా నాగ్పూర్ ప్లాటీ, గుజరాత్ ఇలాంటి ప్లేసెస్లో ఈ అప్పర్ ప్యాలియోలిథిక్ చెందిన ఎవిడెన్సెస్ మీకు ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. వీళ్ళు యూజ్ చేసిన రాళ్ళు వాటి యొక్క సైజ్ షేప్స్ ఇవన్నీ చూసారంటే చూడండి, క్రస్టర్డ్ బ్లేడ్ అంటే చూడండి చాలా షార్ప్గా పొడవుగా ఉన్నదాన్ని క్రస్టర్డ్ బ్లేడ్ అంటాం. ఒక సైడ్ చాలా షార్ప్గా ఉంటుంది. మనం ఈ కాలంలో చూస్తే ఇలాంటి కత్తులు ఉండేవి. సో కాలం మారే కొద్దీ వాళ్ళు వాటిలోనే డెవలప్మెంట్స్ చాలా చేశారు. ఎండ్ స్క్రాపర్స్ అంటే ఈ షేప్లో ఉంటుంది. బ్లాక్ పీసెస్ అంటే ఇలా ఉంటుంది. బురిన్స్ అంటే ఇక్కడ చూడొచ్చు మీరు, కొద్దిగా జూమ్ చేశాను చూడండి, బురిన్స్ అంటే ఒక రెండు పక్కల షార్ప్ ఉన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రీటచబుల్ బ్లేడ్స్ అని ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బ్లేడ్ లెట్స్ అనేది చాలా షార్ప్గా చిన్న చిన్న స్టోన్స్ మనం రోజు చూసే చిన్నప్పుడు మనం రాళ్ళతో ఆడుకుంటాం అప్పుడు చూస్తే తెలుసుంటుంది. ఓకే నేస్తమా,
నెక్స్ట్ ఇప్పుడు క్లైమేట్. అప్పర్ ప్యాలియోలిథిక్లో ఏమైందంటే కొద్ది కొద్దిగా క్లైమేట్ కూడా డెవలప్ అవ్వడం స్టార్ట్ చేసింది. వాళ్ళ క్లైమేట్స్ వచ్చేసి ముందు ఐస్ ఏజ్ ఉండింది, చాలా చలిగా ఉండింది. ఈ అప్పర్ ప్యాలియోలిథిక్తో ఐస్ ఏజ్ మాయమైపోతూ వచ్చింది. ఇక్కడతో ఐస్ ఏజ్ ఎండ్ అయిపోయింది. ఐస్ ఏజ్ ఎండ్ అయిపోయిందంటే ఏంది, కొద్దిగా వేడి పెరిగిపోయింది. సో అన్ని ఆటోమేటిక్గా చలికాలం నుంచి కొద్దిగా మనకి ఇప్పుడు కూడా చూడండి వింటర్ స్టేజ్లో చెట్లు తక్కువ ఉంటాయి, కాకపోతే వింటర్ నుంచి సమ్మర్కి మధ్యలో ఒక కాలం ఉంటుంది, దాన్ని స్ప్రింగ్ అంటాం. అంటే ఎక్కువగా చెట్లు చిగురించడం అనే అన్ని జరిగేది ఆ స్ప్రింగ్ ఏజ్లోనే మనకు జరుగుతుంది. సో ఇలాగా ఇక్కడ క్లైమేట్ కూడా ఆ ఐస్ ఏజ్ నుంచి కొద్దిగా వేడి పెరిగి ఇలా వచ్చేకాలకి ఏమందంటే క్లైమేట్ వచ్చేసి చాలా వామ్గా అందరి లైఫ్ స్టైల్కి లివబుల్గా హెల్ప్ఫుల్గా ఉండింది. అందువలన ఇంకేంది, ఫ్లోరా అండ్ ఫానా అంటే ఏంటంటే చెట్లు వనరులు కానీ అనిమల్స్ జంతువులు కానీ అవన్నీ, ఫానా అంటే జంతువులు, ఫ్లోరా అంటే చెట్లు వనరులు, ఓకేనే సార్, అవన్నీ కూడా ఎక్కువగా పెరగడం స్టార్ట్ చేసింది. ఆటోమేటిక్గా అవి పెరిగే కొద్దీ మనిషి యొక్క స్ప్రెడ్ కూడా, అంటే వీళ్ళు చాలా ప్లేసెస్కి వెళ్ళడం కానీ ఎక్కడెక్కడ వీళ్ళ యొక్క ఆహారం అందుబాటులో ఉండదు అన్ని ప్లేసెస్ మూవ్ అయ్యి వాళ్ళు సెటిల్ అవ్వడం స్టార్ట్ చేశారు. సో అలాగే ఇలాగే మన హ్యూమన్ సెటిల్మెంట్స్ ఒక్కొక్క రకంగా డెవలప్ అవుతూ సెటిల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో టూల్స్ విషయానికి వచ్చి అంటే నేను ఇమేజెస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక చూడాలంటే బ్లేడ్స్ అంటే రెండు పక్కల షార్ప్ ఉంటుంది, వాటినే బ్లేడ్స్ అంటాము. బురిన్స్ అంటే వీటిని యూజ్ చేసి ఇంకొన్ని రాయల్ని షార్ప్ చేయడం కానీ, లేదంటే ఏదన్నా ఎముకల పైన రాతలు రాయడానికి కానీ, లేదంటే రాళ్ల పైన రాతలు రాయడానికి యూజ్ చేస్తారు, రాళ్ళనే మనం బురిన్స్ అని కూడా అంటాం. ఇక స్క్రాప్స్ అంటే షార్ప్ ఎడ్జ్గా ఉంటుంది, ఫ్లింట్ ఇంప్లిమెంట్స్గా యూజ్ చేస్తారు. ఇక ఇవి వచ్చేసి ఎక్కువగా స్క్రాపింగ్ మెటీరియల్స్ అంటే ఇంకో రాళ్ళని చెక్కడానికి యూజ్ చేసుకోవచ్చు అనుకోవచ్చు స్క్రాపర్స్ అంటే. ఇక వీళ్ళు యూజ్ చేసే లెదర్ వుడ్ బోన్స్ అంటే ఈ కాలంలో వాళ్ళు వాళ్ళ అనిమల్స్ యొక్క స్కిన్ని లెదర్గా యూజ్ చేయడం కానీ, ఇక చెక్కని యూజ్ చేసుకునేసి ఆ వుడ్ని, వుడ్ అంటే చెక్క, వాటితో ఇంప్లిమెంట్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక ఎముకలను కూడా ఈ వెపన్స్గా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. బోన్ యూజ్ చేసుకునేసి వీళ్ళు చాలా విషయాలు డెవలప్ చేశారు. ఏంటంటే నీడిల్స్ కానీ, మనం మీరు సూది దారం అంటాము అలాంటి నీడిల్స్ కానీ, నెక్స్ట్ ఫిషింగ్ టూల్స్ చేపలు పట్టడానికి హార్పూన్స్, ఇంకా బ్లేడ్స్, బురిన్స్, ఇవన్నీ మన ఎముకలను యూజ్ చేసుకునేసి అనిమల్ జంతువుల్లో దొరికే ఎముకలు కానీ మనుషుల్లో దొరికే ఎముకలు కానీ, ఎందుకంటే రాళ్ళ కన్నా ఈ ఎముకలు వచ్చేసి కొంచెం షార్ప్గా ఉంటుంది. సో ఇలా వీళ్ళు స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకేనే సమా. సో ఇది మనం అప్పర్ ప్యాలియోలిథిక్ చూసింది. ఇక వాళ్ళ కల్చర్ చూద్దాం ఒకసారి. అప్పర్ ప్యాలియోలిథిక్ కాలంలో రెండు కల్చర్స్ ఉండేవని ఇస్తామా, సోన్ కల్చర్ అండ్ అక్యూలియన్ కల్చర్. సోన్ కల్చర్ ఏ ఏరియాకి చెందిందంటే ఒకసారి దీనికి కూడా ఇండియా మ్యాప్ గీస్తే మీకు ఈజీ అవుతుంది అనుకుంటున్నాను, కాకపోతే కొద్ది కాలం వెయిట్ చేయండి, ఇంత స్పీడ్గా గీయడం కొద్దిగా కష్టమే. ఓకేనే సమా, సారీ కొద్దిగా తడబడింది బట్ పర్వాలేదు. ఇప్పుడు చూసారంటే సోన్ వ్యాలీ అనేది ఒక ఇండస్ట్రీ రివర్ యొక్క ట్రిబ్యూటరీ. ఈ సోన్ కల్చర్ ఎక్కడుందంటే నార్త్ వెస్ట్ మోస్ట్, ఇప్పుడు రౌండ్ చేసిన చూసారా ఇండియాలో పార్ట్స్, ఇక్కడ సబ్ హిమాలయన్ రీజియన్ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ఈ ఏరియాలో, సిర్సా వ్యాలీ పంజాబ్ దగ్గర ఉండే సిర్సా వ్యాలీ, బీస్ బెన్గంగా వ్యాలీ హిమాచల్ ప్రదేశ్ దగ్గర. సో హిమాచల్ మరియు ఈ పంజాబ్ ఈ ఏరియాకు చెందిన కల్చర్నే మనం సోన్ వ్యాలీ కల్చర్ అంటాం. ఇది ఎక్కువగా మనకి ప్యాలియోలిథిక్ కల్చర్స్లో చూడొచ్చు. ఇక్కడ 3 స్టేజెస్ ఉండేది, ప్రీ సోహన్ స్టేజ్, లేటర్ సోహన్ స్టేజ్ అండ్ ఎర్లీ సోహన్ స్టేజ్. ఇలా 3 స్టేజెస్లో మనం సోన్ కల్చర్ని చూడొచ్చు. నెక్స్ట్ సోన్ కాంప్లెక్స్ అనేది ఇక్కడ చాలా ఫేమస్. అంటే ఇక్కడ చూడొచ్చు మనుషులు ఏమేమి చేస్తున్నారు, రాళ్ళు ఇక్కడ రాళ్ళు తయారు చేస్తున్నారు, ఇక్కడ రాళ్ళు తయారు చేస్తున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు, అంటే ఒక ఇండస్ట్రీలా డెవలప్ అయింది. ఇక్కడ చెక్కని యూజ్ చేసుకునేది వాళ్ళు మంటను తయారు చేస్తున్నారు. సో ఇమేజెస్తోనే మీకు ఆన్సర్ అర్థమైపోతుంది నేస్తమా. సో వాళ్ళు ఒక ఇండస్ట్రీ లాగా స్టార్ట్ చేసి ఒక కాంప్లెక్స్ లాగా ఈ రాళ్ళ వెపన్స్ కానీ ఇవన్నీ రెడీ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇలా వాళ్ళు 2 టైప్స్ ఆఫ్ టూల్స్ ఎక్కువ ఫేమస్ సోన్ కల్చర్లో, చాపర్ టూల్స్ అండ్ చాపింగ్ టూల్స్. చాపర్ టూల్స్ అంటే షార్ప్ ఎడ్జ్ కానీ ఒక గుండ్రం కానీ రాయి తీసుకునేసి ఇంకో రాయిని వాళ్ళు షార్ప్గా చెక్తూ ఉంటారు, దాన్నే చాపర్ టూల్స్ అంటాం. చాపింగ్ టూల్స్ అంటే వాటిని యూజ్ చేసుకుని మనం షార్ప్ ఫేస్డ్గా తయారు చేసేది మనం చాపింగ్ టూల్స్ అంటాం. ఓకే నేస్తాం. మనం అక్యూలియన్ కల్చర్కి వచ్చారంటే ఇక్కడ వాళ్ళు చేసే హ్యాండ్ యాక్సెస్ కానీ, క్లీవర్స్ కానీ, రీటచబుల్ ఫ్లెక్స్, స్క్రాపర్స్, ఇవన్నీ నేను ఆల్రెడీ మీకు ఇమేజెస్లో చూసి చెప్పేశాను. సో ఇలాంటివన్నీ అక్యూలియన్ కల్చర్లో వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు యూజ్ చేసిన టూల్స్ కానీ క్యారెక్టరైజ్ కానీ ఓవల్ షేప్లో ఉంటుంది, పియర్ షేప్గా ఉంటుంది. అంటే చూడండి పియర్ షేప్ అంటే ఏం నేస్తామా, ఒక విత్తనం షేప్లో అన్నా ఉంటుంది లేదంటే ఓవల్ షేప్లో అన్నా ఉంటుంది. సో రాళ్ళు ఉండే షేప్నే వాళ్ళు చెప్పారు. ఇక వాళ్ళు యూజ్ చేసిన మెటీరియల్స్ ఏంటంటే ఫ్లింట్ కానీ, చల్కోడోమి కానీ, క్వార్టర్సైట్స్ కానీ, ఆండసైట్స్, శాండ్ స్టోన్స్, చర్చ్ షేల్, ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసిన మెటీరియల్స్. ఇంకా అక్యూలియన్ కల్చర్లో ఉండే ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్. సోన్ కల్చర్ కన్నా కానీ అక్యూలియన్ కల్చర్లో కొద్దిగా టాప్ గ్రేడ్ అడ్వాన్స్డ్ టూల్స్ యూజ్ చేశారనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మీ క్వశ్చన్లో ఇలా అడగచ్చు, సోన్ కల్చర్లో అడ్వాన్స్ టూల్స్ యూజ్ చేశారా లేదంటే అక్యూలియన్ కల్చర్లో అడ్వాన్స్ టూల్స్ యూజ్ చేశారా అనే విషయం మీకు అడిగారంటే మీకు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే అక్యూలియన్ కల్చర్లోనే సోన్ కల్చర్ కంటే ఎక్కువగా అడ్వాన్స్డ్ వెపన్స్ యూజ్ చేశారనేది మీకు తెలియజేయాల్సి ఉంటుంది.
ఓకే నేను మనం ఇక టాపిక్ లోకి వెళ్ళామంటే అతిరంపాకం అనేది చెన్నై దగ్గర అక్యులియన్ కల్చర్ యొక్క ఎవిడెన్సెస్. చూడండి మనం సోన్ కల్చర్ చూసాము మోస్ట్లీ ఈ ఏరియా అంటే నార్త్ వెస్ట్ ఇండియా పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్ ఈ వ్యాలీ జోన్. అదేలాగా అక్యులియన్ కల్చర్స్ వచ్చేసి తమిళనాడు అండ్ తమిళనాడు దగ్గర ఉండే అతిరంపాకంలో ఎవిడెన్సెస్ దొరికాయి. అంటే మోస్ట్లీ సదర్న్ డెక్కన్ ప్లాటివ్ కల్చర్ని మనం అక్యులియన్ కల్చర్ అని కూడా అంటాం నేస్తమా. ఇదే మనం ప్యాలియోలిథిక్ చూసి మనం నేర్చుకున్న విషయాలు అన్ని. ఓకే నేస్తమా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్పీవి ఎడ్యుకేషన్ వరల్డ్. టుగెదర్ వి క్రియేట్ ఎ బెటర్ వరల్డ్. కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు కావాల్సిన ప్రతి ఒక్క క్లాసెస్ కానీ అన్ని టాపిక్స్ కానీ బ్యాంకింగ్ నుంచి ఐఏఎస్ నుంచి ప్రతి క్లాసెస్ ప్రొవైడ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మెటీరియల్స్ అన్ని కూడా నేను రెడీ చేస్తున్నాను నేస్తమా. మీ సపోర్ట్ ఉండాలి, మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే కూడా చెప్పండి. ఇది ఎవిడెన్స్, ఈ మెయిన్ ఈ ఛానల్ యొక్క పర్పస్ ఏంటంటే నేను ఒక విలేజ్లో పుట్టి చదవడానికి ఎంతో కష్టపడను, కానీ మనం చదివిన చదువు 10 మందికి ఉపయోగపడాలి. అలా విలేజెస్ నుంచి పెద్ద డ్రీమ్స్ కష్టపడే వాళ్ళకి జస్ట్ మొబైల్ ఉంటే చాలు, జియో సిమ్ ఆల్రెడీ నెట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అది కాకుండా మన ఏపీలో ఏపీ ఫైబర్ నెట్ అని ఇంటింటికి నెట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఎడ్యుకేషన్ని ఇంటికి తీసుకుపోవాలి. సో మీరే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి తెలియజేయచ్చు. మై స్టూడెంట్స్ మీరందరే నాకు ఉండే గ్రేటెస్ట్ సపోర్ట్. మీ సపోర్ట్తోనే ఐ విల్ గ్రో బెటర్, ఐ విల్ టీచ్ బెటర్. ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే, నేను చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీ కమెంట్లో మెన్షన్ చేయొచ్చు. నేను ఇంప్రూవ్ చేయడానికి, ఇంక్రీజ్ చేయడానికి, డెవలప్ అవ్వడానికి, ఇంకా చాలా అప్గ్రేడ్ చేయడానికి మీ ముందుంటాను. ఓకే నేస్తమా, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్స్ ఎస్పీ రోజన్. బాయ్ బాయ్, టేక్ కేర్.